చూస్తున్నామండి, డైలీ చూసి పర్వాలేదు. సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉంది. కానీ నిన్న జరిగిన ఏదైతే మర్డర్ షో ఉందో అది బాగాలేదండి. అది సీక్రెట్ టాస్క్ ఫోన్ ఇవ్వడము, అది గీతామాధురి వీళ్ళ దాని మీద కొంచెం బాగాలేదు. అది సూపర్ ఉందండి బిగ్ బాస్ షోకి. కౌశల్ ఉన్నంత మాత్రాన్ని నడుస్తుంటుంది, కంటిన్యూ నడుస్తుంది కౌశల్ ఉన్నంత వరకు. అతను పోయిందనుకో ఒక్కసారి, ఇక కౌశల్ ఎవ్వరు చూడరు, కౌశల్ ఆర్మీ చూడదు అసలు బిగ్ బాస్. అందరినీ ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారు కౌశల్ని. మెయిన్లీ వచ్చేసి గీతామాధురి, తనీష్, గణేష్. గణేష్ అయితే ఈ వీక్లో వెళ్ళిపోతాడు పక్క. నామినేటెడ్ అయిపోయాడు ఆల్రెడీ, వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తాడు, నిమజ్జనం చేసుకుంటాడు. టాస్క్ వచ్చేసి బాగానే ఉంది కానీ ఇక ఈ టాస్క్లో ఒకటి నాకు తేడా కనబడుతుంది. ఏంటంటే కౌశల్ని టార్గెట్ చేయడానికి గీతా మాధురికి ఒక ఇచ్చాడు కదా బిగ్ బాస్ మొత్తం ఎలిమినేట్ చేయొచ్చు ఉన్నంత వరకే అని చెప్పి, అది ఆమె నిన్న గొడవ పడింది కదా కౌశల్ తోటి. కౌశల్ని టార్గెట్ చేయడానికి ఈ టాస్క్ ఇచ్చారని నాకు డౌట్, నాకు అభిప్రాయం అండి. అది బాగుంది, అది చాలా సస్పెక్టివ్గా ఉంది. అంటే తెలిసి మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా, సో బాగుంది. సస్పెన్స్ మళ్ళీ ఏమంటారు, వాళ్ళ గొడవలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది. టాస్క్ కూడా చూస్తుంటే ఏమంటారు సస్పెన్స్, ఎవరు విన్ అవుతారు ఆ టాస్క్లో, ఎవరికి సీక్రెట్ టాస్క్ ఇస్తారో కూడా బాగుంది. ఎగ్జాక్ట్లీ అది, లాస్ట్ 7 వీక్స్ నుంచే అందరు కౌశల్నే టార్గెట్ చేస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. నో ఫైనల్ వరకు వస్తుంది అని విన్నది మాత్రం కౌశలే, ఎందుకంటే బయట ఇంత ఆర్మీ ఉంది లోపల సింగిల్ అయినా కానీ. చాలా చాలా బాగుంది, కేవలం కౌశల్ని టార్గెట్ చేయడం కోసమే హౌస్ మేట్స్ అందరు కట్టకట్టి కేవలం కౌశల్నే టార్గెట్ చేస్తున్నారు. ఇంక కౌశల్ గురించి వీళ్ళు ఎవ్వరికీ తెలియదు, కౌశల్ అంత ఆడినట్టు ఎవరు ఆడట్లేదు బయట కూడా. అసలు కౌశల్ మేము టార్గెట్ చేస్తున్నారు, అసలు తనీష్ ఎందుకో, అసలు వీళ్ళందరూ ఎందుకో నాకు అర్థం కాదు. అసలు అమిత్ సేఫ్ గేమ్ ఆడతారు, ఫస్ట్ అమిత్ని తీసేయండి, తర్వాత గణేష్, వీళ్ళు ఇలా వేస్ట్ రోల్ అయిన అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళని తీసేయండి ఫస్ట్. గీతామాధురి ఓకే, దీప్తి నల్లమోటు సేఫ్టీ గేమ్, ఒకప్పుడు ఒకలా, ఇప్పుడేమో ఇలాగా ఇవి నూతన్ నాయుడు వచ్చేమో ఇప్పుడు ఇలా ఆడుతున్నారు. ఆయనకు అలవట్లేదు, ఆయన 3 సార్లు బయటికి వెళ్ళి ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కేవలం కౌశల్ టార్గెట్ చేయడం కోసమే బిగ్ బాస్ నడిపిస్తున్నారు. ఎంత టార్గెట్ చేసినా ఫైనల్ మాత్రం కౌశలే కొడతాడు, ఎవరన్నా రాసి పెట్టుకోండి. అవునండి, ఆయన చాలా టార్గెట్ చేసి ఆయనని సింగిల్గా చేస్తున్నారు. ఆయన చేసేది ప్రతిదీ కరెక్టే, ఆయన మాట్లాడేది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. అందులో ఉన్న వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళ గ్రూపులు కట్టేసుకొని కౌశల్ని సింగిల్గా చేసి ఆయన ఎలిమినేట్ చేయాలని. నిన్న ఏదైతే ఎలిమినేషన్ రౌండ్ జరిగిందో మొన్న, దాంట్లో చాలా టార్గెట్ చేశారండి. ఆయన అంటే ఆయననే చేశారు బిగ్ బాస్ సెకండ్, ఆయననే టైటిల్ కొడతారు. అది మేము చేసి చూపిస్తాం. మేము ఆల్రెడీ కౌశల్ ఆర్మీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, దానిపైన ఆయనది ఏందో మేము చూపిస్తాము. ఆయనని సింగిల్గా టార్గెట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరైతే ఆయనని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ పని మేము పక్కా చూపిస్తాం. ఆల్రెడీ కౌశల్ని టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ ఇంతకుముందు ఎందరు వెళ్ళిపోయారు, బాబు గోగినాడ్, కిరీటి, తేజస్విని, భానుశ్రీ, సమ్ ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. అలానే గణేష్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట. తను లాస్ట్ వీక్ నామినేట్ లేడు కదా, ఇవి ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది తనది, నామినేట్ లేదు నేను తోపు అది అని ఫీల్ అయిపోయాడు. అందుకని ఈసారి మళ్ళీ నామినేట్ అయ్యాడు కదా, కన్ఫామ్గా కౌశల్ ఆర్మీ మొత్తం తనకి ఎలిమినేట్ చేసేస్తుంది. చూశానండి లాస్ట్కి వచ్చేసరికి గీతామాధురి టాస్క్ ఇచ్చారు కదా బిగ్ బాస్, తను కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందని అనిపించింది, టూ మచ్గా చేసింది, కౌశల్ని చాలా ఉరిపించింది. తను కోపాన్ని ఆపుకోలేక టూ మచ్ అంటే కొంచెము కూపన్ తిప్పాలి కానీ అంతగానో కూపన్ తిప్పి తప్పండి. గీతామాధురిది టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ లేకనే ఉండాలి, కానీ అది పర్సనల్ ఇష్యూ లేక వెళ్ళిపోయాయి. లేదండి మధ్య మిడిల్లోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు గణేష్ టార్గెట్ నెక్స్ట్ గీతామాధురి. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఫైనల్ దాకా ఆమె ఉండడం అయితే డౌటే అనిపిస్తుంది అండి. ఒక్కసారి ఎలిమినేషన్లోకి వచ్చింది అనుకోండి ఆర్మీ అయితే ఊరుకోదు, ఏ టైంలో ఎలిమినేషన్ చేసే గ్యారంటీ ఇంకా దాని ఆమె ఎందుకంటే కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, కాకపోతే ఆమె కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సి వస్తుంది. కౌశల్ నామినేషన్లు ఉన్న కౌశల్ ఫైనల్ వరకే వస్తాడు, ఫైనల్ విజేత కూడా కౌశలే. అది కొంచెం గీతామాధురి కొంచెం కౌశల్ని మామూలుగా మాట్లాడింది కనబట్ పర్లేదు, కాకపోతే కొంచెం కౌశల్ నేను సింగిల్ అంటున్నాడు కదా, బట్ ఎక్కువ ఆయనకే కొంచెం అది సింగిల్ అనిపిస్తుంది నాకు. అది నేను చెప్తున్నా, కాకపోతే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కౌశల్నే అంటాం అది కొంచెం బాధాకరంగా ఉంది, కాకపోతే కొంచెం కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంతే గేమ్.
కౌశల్ని టార్గెట్ చేయడం వల్ల తను బయట కొంచెం తనకి ఫేమ్ వస్తుంది అనిపిస్తుంది యా అనుకుంటా. అలా అనిపిస్తుంది. మళ్ళీ కౌశల్ కూడా ఏమంటారు ఒక సైడ్ చేసి అందరినీ అతను అందరినీ గెలుచుకోవాలనుకుంటున్నారు మనసు అదే ఆడియన్స్ని అందరినీ. బట్ ఆయన చేసే విధానం అందరికీ నచ్చట్లేదు హౌస్లో ఉన్న వాళ్ళందరికీ. బట్ అతను బాగానే ఆడుతున్నారు అందరు కూడా బాగానే ఆడుతున్నారు కానీ బట్ ఇద్దరిద్దరికి ఈగో ఫీలింగ్ ఉండడం వల్ల వాళ్ళ మధ్యలో కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అంతే తప్పించి అందరూ బాగానే ఆడుతున్నారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కౌశల్తో గొడవ పెట్టుకుంటుంది కాబట్టి ఏమవుతుందో మనం చెప్పలేము. గేమ్ ఎలా ఉంటుంది కౌశల్కి ఓట్లు పడతాయని యాటిట్యూడ్ బాగుంది క్యాప్టెన్సీ యాటిట్యూడ్. నేను మర్డర్ టాస్క్ అది మర్డర్ టాస్క్ అసలు టాస్క్ లాగే ఉందా అది అసలు నిన్న అసలు గొడవకి కౌశల్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. కావాలని కౌశల్తో గొడవ పెట్టుకుని కావాలని లేనిపోని అన్ని గొడవ పెట్టుకుంది. అసలు అంత తీయడం అవసరమా? అసలు మొత్తం అసలు టాస్క్ లాగే ఉందా? అసలు తనీష్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఒకలా ఒకలా ఉంటున్నాడు. అసలు వీళ్ళందరూ వేస్ట్. అసలు హౌజ్లోకి అసలు ఫస్ట్ వాళ్ళందరినీ తీసేస్తే సగం బిగ్ బాస్ వదిలిపోతుంది. ఫైనల్ వరకు సేఫే అంటే మరి ఆమె సేఫే ఆడుతుంది. మరి చూడాలి. మరి ఇప్పుడు కౌశల్తో పెట్టుకుంది కాబట్టి చెప్పలేం. ఫైనల్ వరకు అంటే ఉండదండి, ఆమె వెళ్ళిపోతుంది. ఆమె మధ్యలో వెళ్ళిపోతారు. కౌశల్ గారు అయితే కంపల్సరీ లాస్ట్ వరకు ఉంటారండి. ఆయన చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాడండి అన్నిట్లో. ఇప్పటివరకు చూసింది అయితే ప్రతిదీ బాగానే చేసిండు. కానీ ఆయన సింగిల్గా టార్గెట్ చేస్తున్నారు. ఏది చేసినా సింగిల్గా టార్గెట్ చేస్తున్నారు. అది మాకు నచ్చట్లేదు. సూపర్ అండి, కౌశలే విన్ అవుతారు టైటిల్ 100% షూర్. ఇది ఓట్స్ పరంగా చూసుకున్న కౌశలే టాప్లో ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. తనే విన్ అవుతాడు. చేంజ్ అయింది, చాలా వరకు చేంజ్ అయింది. తను ముందుకు ఇప్పటికీ చాలా వరకు చేంజ్ అయింది. క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత తను బిహేవియర్లో చేంజ్ వచ్చింది. అంటే ఓవర్ యాక్షన్ అన్నమాట. తను నా మాటనే వేదం, నేనే నీ చెప్పింది వినాలి లేకుంటే కాదు బిగ్ బాస్ అన్నట్టు లోడ్లో ఉంది, ఆలోచనలో ఉంది. కళ్ళు నెత్తిమీకి ఎక్కినాయండి. అంత మించి ఏం లేదు అక్కడ. ఆమె ఏం చేసేది ఏం లేదు. అరుస్తుంది ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ శ్యామల దీప్తి గీత వీళ్ళ ముగ్గురే. వాళ్ళ గురించే పట్టించుకుంటుంది, వీళ్ళ గురించి పట్టించుకోదు. అందులో ఇప్పుడు రెడ్ కార్డ్ ఎలిమినేషన్ అని కొత్తగా ఒకటి ఆప్షన్ చూపిస్తున్నారు. ఇస్తే శ్యామలకి ఇచ్చేసేయాలండి, పంపించేసేయాలండి నెట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నూతన్ అడుక్కున్నాడు, నూతన్ కౌశల్ సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి నూతన్ గురించి ఆమె బ్యాడ్గా మాట్లాడింది. అసలు బయట విషయాలు లోబడికి వచ్చినా చెప్పకూడదు కానీ ఈమె చెప్పింది. సో ఈమె ఎలిమినేషన్ చేసేయాలి ఇమీడియట్లీగా. అంటే చెప్పలేము ఎవరైనా కానీ. ఇప్పుడు కౌశల్ కానీ, గీతా మాధురి కానీ, ఇంకొకటి దీప్తి కానీ, ఇంకొకరు తనీష్, వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. అది బాగానే ఉంటుంది. ఓట్లయితే ఎక్సలెంట్ పడుతుంది. అది తనీష్కి అయితే, మన కౌశల్కి అయితే 80% 90% ఆడుతుంది మామూలుగా. కౌశల్ ఫైనల్ వరకు నామినేషన్లో ఉన్నా హీ కెన్ విన్ ద టైటిల్. ఎందుకంటే తనని ఒక సైడ్ చేసి టార్గెట్ చేయడం వల్ల హీఈస్ బికమింగ్ అ హీరో అవుట్ సైడ్. సో కౌశల్ నామినేషన్లో ఉంటే కౌశల్కి ఫస్ట్ కోపం వస్తుంది నేనే అని, అందరి మీద ఇరిటేట్ అవుతాడేమో. అప్పుడు ఆడియన్స్ దగ్గర అతని ఫేమ్ ఇంకా పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు. ఒకవేళ పెరిగితే అతనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను కెప్టెన్ అవ్వాలి అనుకొని ఉంది. లాస్ట్కి వచ్చేసరికి అయిపోయింది అనేసరికి మళ్ళీ కొన్ని రాంగ్ డెసిజన్ చేయడం వల్ల తను కెప్టెన్సీ పోయి బట్ మళ్ళీ వచ్చింది. తర్వాత తను జరిగే గొడవలను ఆపాలనుకుంటుంది కానీ తన వల్ల కావట్లేదు. ఎంత నామినేషన్లో ఉన్నా ఎంత ఉన్నా ఎప్పుడు కింగ్ ఇస్ కింగ్, ఎప్పుడు అతను ఫైనల్ నెగ్గుతాడు కింగ్, ఎప్పుడున్నా కింగే. ఏం కంగారు పడక్కర్లేదు కౌశల్ ఆర్మీ. కౌశల్ ఎలాగైనా కొట్టుకొస్తాడు. ఇక తన యాటిట్యూడ్లో బాగా మార్పు వచ్చింది. ఇదివరకు కొంచెం టెన్షన్గా ఉండేది, ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు ఆవిడ కూడా. కానీ మొన్న కారు జరిగిన ఆ డెసిషన్ మొత్తం చాలా వరస్ట్గా చెప్పింది. అసలు అది అసలు న్యాయమా? అసలు బిగ్ బాస్ కూడా కూర్చుని ఏం చూస్తున్నారు? అసలు అదంతా చూస్తారా? అది మరీ దారుణం. అసలు అదైతే అసలు నిజంగా పార్షియాలిటీ చూపిస్తున్నట్టే అనిపించి. కౌశల్ కానీ వెళ్ళిపోతే అసలు చూడక్కర్లేదు, కట్టిపడేయచ్చు. అసలు బిగ్ బాస్ అనేది చూడక్కర్లేదు, అతి వరస్ట్. చేంజ్ అయిందండి, పర్వాలేదు. ఆమె బాగానే చేస్తున్నారు. ఆమె ప్రయత్నం, ఆమె ఫస్ట్ నుండి చాలా ప్రయత్నించింది. కానీ లాస్ట్కి ఒక ఫలితం అయితే జరిగింది ఆమెకి. ఆమె పర్వాలేదండి, ఆమె బాగానే చేస్తున్నారు. టాప్ ఫైవ్లో వచ్చేసి దీప్తి గారు, గణేష్, కౌశల్ గారు, శ్యామల, తనీష్. చూడమండి, షో అయితే చూడలేని పరిస్థితిలో ఉండొచ్చు నాకు తెలిసి అయితే. ఎందుకంటే కౌశల్ గారు ఉండడం బట్టే మాకు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడేది ప్రతిదీ కరెక్టే కానీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
ఫస్ట్ అయితే కౌశల్, సెకండ్ వచ్చేసి తనీష్, థర్డ్ వచ్చేసి గీతమాధురి, తర్వాత సామ్రాట్ అనుకో, అమిత్ సామ్రాట్. అంటే తను వీక్లీ వీక్లీ బిహేవియర్ చేంజ్ అవుతుంది, అంటే దాన్ని బట్టి సింగర్ కదా ఫ్యాన్స్ చాలా బతుకు ఉండొచ్చు. తను కౌశల్ హౌస్ నుంచి వెళ్ళిపోయిందనుకో ఓవర్ చూడరండి బిగ్ బాస్. అసలు వేస్ట్, బిగ్ బాస్ ఉండి వేస్ట్. కౌశల్ గురించి చూస్తున్నారు చాలామంది ఇప్పుడు బిగ్ బాస్. టాప్ ఫైవ్లో వచ్చేసి కౌశల్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి సామ్రాట్, థర్డ్ తనీష్ వస్తాడు. తనీష్ ఉండాలి ఎందుకంటే పోటీ లేకపోతే ఎలా. కౌశల్ చిన్న మామూలు కంటెస్టెంట్తో పోటీ పడడం కంటే టఫ్ కంటెస్టెంట్ ఎవరన్నా కౌశల్ పోటీగా తనీష్ ఉండాలి. వాటి మీద గెలిస్తేనే కౌశల్ ఆర్మీకి ఒక సపోర్ట్ అన్నటువంటిది. టీవీలు బంద్ చేసుకొని ఇంట్లో వేరే ప్రోగ్రామ్స్ చూసుకుంటామండి. కౌశల్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కౌశల్కి ఫ్యాను. ఈ విషయం అని కాదు, నీ స్నేహం మూవీలో కౌశల్ ఎప్పుడైతే చూస్తున్నా అప్పటి నుంచి కౌశల్ అంటే నాకు ఇష్టం. ఏమీ లేదు, ఏది మన కెప్టెన్ అయిన తర్వాత కొంచెం ఇంక యాక్టివ్, కొంచెం బాగా చేస్తున్నా అనుకున్నాను నేను. అది అది కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా చెప్తుంది, గొడవలు అవ్వకుండా ఇంకొకటి కంట్రోల్ చేస్తుంది బాగా. కౌశల్ ఉండొచ్చు, గీతామాధురి అనుకుంటున్నాను, ఇంకొకటి తనీష్, దీప్తి అనుకున్నాను, సారీ దీప్తి. అంటే మామూలుగా మనం హౌస్లో చూసిన దాన్ని బట్టి అయితే వాళ్ళే కొంచెం బాగా పాజిటివ్గా, ఇంకొకటి ఓపెన్గా బాగా ఓపెన్ అవుతున్నారని అనిపిస్తుంది అంతే. మిగతా అమిత్, ఇంకొకరు ఏది మన వీళ్ళైతే కొంచెం ఇంకా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే ఇంకా గేమ్ బాగుంటుంది అనుకుంటున్నాను. చెప్పలేము సార్, అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు బాగా. ఇంకొకటి ఏంటంటే ఆయన ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. ఇంకొకటి బాగా అందరు కలిసి ఉండాలి నెక్స్ట్, అంతా ఏది ఏదున్నా కానీ షేర్ చేసుకోవాలని కొంచెం మనస్తత్వం అట్లాంటిది. చెప్పలేము అంటే కొంచెం మొన్నటిదాకా ఏది దీప్తి సునైనా కొంచెం బాగా ఏది గొడవలు పడ్డారు బాగా. వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉంది ఇప్పుడు నీట్గా. తర్వాత నూతన్ నాయుడు వచ్చాడు మొన్న దెబ్బ తగిలిన తర్వాత, మామూలుగా మళ్ళీ పర్లేదు కొంచెం అంతా ఇప్పుడు నీట్గా నడుస్తుంది. కాకపోతే ఒకరినైనా టార్గెట్ చేయకుండా అందరూ నీట్గా ఆడితే బాగుంటుందని. అది కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కౌశల్, గీత, సామ్రాట్, కౌశల్, గీత, సామ్రాట్, శ్యామల అండ్ అమిత్, ఏమో తెలీదు అంటే వాళ్ళు బాగా అనిపిస్తున్నారు ఇంట్లో. కౌశల్ హౌస్ నుంచి వెళ్ళిపోతే, అంటే కౌశల్ హౌస్ నుంచి వెళ్ళిపోతే మిగతా హౌస్ మేట్స్కి ఫ్రీ అవుతుంది, అంటే వాళ్ళ టైటిల్ గెలిచే ఛాన్సెస్ వాళ్ళకి ఇంకా ప్రాబబ్లీ ఎక్కువ ఉంటాయి. నాకైతే కౌశల్, సామ్రాట్, గీత, కౌశల్, అమిత్ బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే అతను ఎవరితో గొడవలు ఉండవు కాబట్టి. గొడవలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కాబట్టి గొడవలు లేకపోతే ఇంట్రెస్ట్ లేదు. టాప్ ఫైవ్లో వచ్చేసి ఫస్ట్ కౌశల్, గీత, తనీష్, సామ్రాట్, నలుగురు. ఇంకెవరు నూతన్? నూతన్ చూసేదే కౌశల్ కోసం. షో ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.